హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా నేచర్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా దీపావళి పండుగ వచ్చేస్తుంది అంతా బిజీ బిజీగా ఉండి ఉంటారు కదా షాపింగ్ హడావిడిలోని కొత్త బట్టల హడావిడిలోని అలాగే క్రాకర్స్ కొనుక్కోవాలి వాటితో పాటు మెయిన్గా తీసుకోవాల్సింది దీపావళికి దీపాలు ఈ దీపాల షాపింగ్ చేయడానికి వచ్చామండి మేము అది కుమ్మర్ల దగ్గరికి ఎటువంటి బయట పెట్టే షాప్స్ దగ్గరికి వెళ్ళలేదు కుమ్మర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నాం అనమాట మనము కుమ్మర్ల దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటుంది మనకి మనకి కూడా ఒక రూపాయి తక్కువకు వస్తాయి అనమాట షాపుల్లో కొనుక్కునే దానికన్నా కుమ్మర్ల దగ్గర తీసుకున్నామంటే వాళ్ళకి మనకి కూడా బెనిఫిట్టే ఇక్కడ చిచ్చిబుడ్డు గుల్లలు కనిపిస్తున్నాయి కదా మీకు మన చిన్నతనంలోని చిచ్చిబుడ్ల మందు అందులో కూరుకొని పిల్లలు తయారు చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే పిల్లలకి అసలు అవంటేనే ఏంటో తెలియదు వాళ్ళకి తయారు చేసుకుంటాం కూడా తెలియదు దీపావళికి ఒక రెండు రోజుల ముందు లేదంటే ఒక్క రోజు ముందు వెళ్ళి క్రాకర్స్ షాప్ దగ్గరికి అక్కడ నుంచి క్రాకర్స్ తెచ్చేసుకుంటారు కానీ సిసింద్రీలు తయారు చేసుకుంటాము చిచ్చిబుడ్లు తయారు చేసుకుంటాము అవన్నీ కూడా మన చిన్నతనంలోనే అది వారం పది రోజుల ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా ఇప్పుడైతే అసలు పిల్లలకి ఆ హడావిడే తెలియదండి సరే ఈ ప్రమిదుల విషయానికి వస్తే ఇక్కడ ఎన్ని రకాల ప్రమిదులు ఉన్నాయంటే పెద్దవి చిన్నవి డిజైన్ షోగా ఉండే ప్రమిదులు ఇక్కడ కలర్స్ ప్రమిదులు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి కొంచెం స్టాండ్ టైప్లో హైట్గా ఉన్నాయి అన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి మేమైతే పాతి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి వాటిలో కొద్దిగా కొత్తవి కలపాలి కదా అనేసి కొద్దిగా తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట ఇక్కడైతే మాత్రం అసలు ఎన్ని ప్రమిదులు ఉన్నాయంటే బాగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు పెళ్ళైన కొత్తలో చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్ని రకాలు కూడా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట దీపావళికి ఎప్పుడు కూడా ప్రమ్మిదులే కదా అందము మనము ఎంత గ్రాండ్గా చేసుకొని ఎన్ని పిండి వంటలు వండుకొని ఎంత హడావిడి చేసినా కానీ ఆ సాయంత్రం వేళ ప్రమిదుల్లోని చక్కగా ఒత్తి వేసుకొని ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకుంటే ఆ కళే వేరనమాట ప్రతి ఇంటి ముందు కూడాను దీపాల వెలుగుల్లోని ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ పండగ దీపావళి అంటే కేవలం పిల్లలకే కాదు కదా పెద్దవాళ్ళకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళ పెదవుల పైన చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది ఒక పక్కన దీపాల కాంతి ఒక పక్కన నవ్వులు కేరింతలు చాలా హడావిడిగా ఎంత అందంగా అనిపిస్తుంది అంటే అటువంటి దీపావళిని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా జరుపుకోవాలండి అది ఇటువంటి చక్కగా రకరకాల ప్రమిదుల్లోని మనసుకు నచ్చినవి మనకి వీలుగా ఉండే ప్రమిదులు తీసుకొని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ పైన హ్యాంగింగ్ ఉండే ప్రమిదులు కూడా ఉన్నాయండి ఎదర వీధుల్లోని కట్ట హ్యాంగింగ్ చేసుకొని పెట్టుకునే ప్రమిదులు కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి నేనైతే కనుక ఎన్నో తీసుకోలేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా పార్టీ ఉన్నాయి అనేసి అందులో కలపడానికి అనేసి ఒక ఆరు ప్రమిదులు చిన్నవి తీసుకున్నాను అనమాట అలానే రెండు పెద్దవి కూడా తీసుకున్నాను ఒక పెద్ద ప్రమిది దాని కిందకేమో ఒక చిప్ప అది ఎందుకంటే ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాలు అవి వచ్చినప్పుడు కాస్త ఎక్కువ టైం వెలగడానికి పెద్ద ప్రమిదిని తీసుకున్నాను అనమాట దాని కింద పెట్టడానికి ఒక చిప్ప లాంటిది తీసుకున్నాను ముందుగాను ప్రమిదల క్లీనింగ్ విషయం గురించి కదా మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ప్రమిదలు ఆయిల్ పీల్చకుండా ఎలా ఉండాలి అవి ఎక్కువ టైం ఎలా వెలగాలి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కొత్త ప్రమిదల విషయం చెప్తాను కొత్త ప్రమిదలైతే తెచ్చుకోగానే వాటర్లో వేసేయలేండి వాటర్లో వేయడం వల్ల అవి మే ముందుగా పగిలిపోవు అనమాట వెంటనే గిట్టి పడతాయి వాటర్ అంతా పీల్చుకొని ఒక నైట్ అంతా మనం అలా వదిలేస్తాం వల్ల నూనె పీల్చుకునే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఆయిల్ అన్నవి పీల్చు ఇక పాత ప్రమిదల విషయానికి వస్తే నా దగ్గర ఉన్న పాత ప్రమిదులు ఇవన్నమాట చూసారు కదా ఎంత ఎలా అయిపోయినాయి అంటే మట్టి అది పట్టేసి అప్పుడు వెలిగించేసి ఒక పక్కన పెట్టేస్తాం కదా క్లీన్ చేయకుండా అలా వదిలేసాను అనమాట అందుకనేసి అలా అయిపోయినాయి వాటిని మనం సర్ఫ్ వాటర్లో అయినా లేదంటే షాంపూ అయినా ఏదో ఒకటి డిటర్జెంట్లోని వేసుకొని ఒక పావు గంట అరగంట సేపు నానబెట్టేసిన తర్వాత ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్టీల్ స్క్రబ్బర్తోని బాగా రఫ్ చేసామంటే చాలా బాగా వచ్చేస్తాయండి ఎక్కడ మట్టి కానీ దుమ్ము కానీ మసి కానీ ఉండవనమాట బాగా వస్తాయి తర్వాత ఇలాగా కొంచెం డిజైన్ ఉన్న ప్రమీదలు అయితే కనుక బ్రష్ తీసుకొని బ్రష్కి కొద్దిగా సోప్ పామి దాంతో క్లీన్ చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట ఎలాగ మనం ఒక అరగంట పాటు నానబెడతాం కాబట్టి డిటర్జెంట్లోని తొందరగానే క్లీన్ అయిపోతున్నాయి డిటర్జెంట్లో నానబెట్టిన తర్వాత మామూలుగా వాష్ చేయకుండా నేను చూపించాను కదా బ్రష్తో కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్తో కానీ సోప్ పెట్టి క్లీన్ చేయండి అప్పుడు జిడ్డు కానీ ఆయిల్ జిగురు కానీ ఉండదు అనమాట మళ్ళీ కొత్త ప్రమిదలానే ఉంటాయి మనకి ఆయిల్ జిడ్డు కింద అనిపించదనమాట ఎప్పుడైనాను దీపావళి అయిపోయిన తర్వాత ఆ ప్రమిదల్ని ఇలా కనుక క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాం మంచిది అలా మనకి పక్కన పెట్టేసి మళ్ళీ దీపావళి వచ్చేకే క్లీన్ చేసే కన్నా దీపావళి పండుగ అయిపోయిన తర్వాత ఐదు రోజులు ప్రమిదులు వెలిగించుకుంటాం కదా ఆ తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్న కవర్లో వేసి పెట్టేసుకుంటే మళ్ళీ దీపావళి వచ్చినప్పుడు మనం మామూలుగా వాష్ చేసేసుకుంటే సరిపోద్దు అన్నిటిని నేను ఒకసారి కడిగేసుకొని మంచినీళ్ళల్లోని ఇంకా క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టేసుకుంటే ఇవి మళ్ళీ దీపావళి వెలిగించుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి అలానే ఆయిల్ పీలుస్తాయి ఆయిల్ పీలుస్తాయి అనేసి ఉంటున్నారు కదా మట్టి ప్రమిదులు ఆయిల్ పీల్చుకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొత్త ప్రమిదులు పాతవైతే పీల్చో కానీ కొత్త ప్రమిదులు తెచ్చుకోగానే వాటర్లో వేసుకోవాలని చెప్పాను కదా వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత తీసేసి ఆరబెట్టుకోవాలండి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి మనం ఆరబెట్టేసామంటే వాటర్ అంతా కూడా ఆరిపోద్ది అనమాట మొత్తం డ్రై అయిపోద్ది ప్రమిదంతా ఆ ఆరిపోయిన ప్రమిదికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఉంచేసామంటే ఆయిల్ ఆ ప్రమిదంతా పీల్చుకొని తర్వాత మనం దీపం వెలిగించుకునేటప్పుడు పో పోసిన ఆయిలు ప్రమిది పీల్చకుండా ఉండి ఎక్కువసేపు వెలిగ వెలగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ డిజైనర్ ప్రమిదలు చూపించాను కదా ఇప్పుడు మీకు అటువంటి డిజైనర్ ప్రమిదలు కాకుండా ప్లేన్గా ఉండే ప్రమిదలు తీసుకోవడమే బెటర్ అండి నా ఒపీనియన్ అండి డిజైన్ ఉన్న ప్రమిదలు తీసుకుంటేను అది ఒత్తు అనేది స్ట్రైట్గా ఉండదు పక్కకు పడిపోవడం అని లేదంటే దాని మీద ప్రమిది మీద వాలిపోవడము తర్వాత అవేమో క్లీన్ కూడా అంతగా అవ్వవు అనమాట మనం వాష్ చేసినప్పుడు అదే ఈ మధ్యలో ఉన్న చిన్న ప్రమిదులు ఉన్నాయి కదా కొస కింద ఉంది చూడండి చివర అవి అయితే కనుక ఒత్తి అనేది కరెక్ట్గా ఉండి దీపము కరెక్ట్గా వెలుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది తొందరగా ఆరకుండా కూడా ఉంటాయి అనమాట అంత ఇబ్బంది అనిపించదు మ్యాక్సిమం చిన్న ప్రమిదులు తీసుకోవడానికి ట్రై చేయండి ఇదివరక డిజైన్ ప్రమిదలు అంటే చూడ్డానికి బాగున్నాయి కదా అనేసి నేను తీసుకున్నాను కానీ వెలిగించినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది నాకైతే ఏదైనా పండగ వచ్చినప్పుడు మనకి పండగ గురించి అన్ని విషయాలు కాకపోయినా కొంతైనా మనకు తెలుస్తుంది కదా మనకు తెలిసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తూ ఉండాలండి అలా చెప్తూ ఉండడం వల్ల పండగ ప్రత్యేకత ఏంటి ఆ విశేషాలు ఏంటి అనేవి వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది మనము ఏం చెప్పకుండా సైలెంట్గా మనకు తెలిసిన పనులు అన్ని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలియవు కదా మన పెద్దవాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలియవు ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు కూడా మన పిల్లలకి తెలియకుండా అయిపోతుంది అనమాట ఏ పండగ వచ్చినా కానీ ఆ పండగ ప్రత్యేకత ఏంటి ఆ పండగ ఎలా జరుపుకోవాలని పిల్లలకి మనం ఏం కొనడానికి వెళ్ళినా వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తూ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అన్నీ అర్థం చేసుకుంటారండి వాళ్ళకి కూడా పెద్ద అయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట పాత ప్రమిదల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి కొత్త ప్రమిదల్ని ఎలా రెడీ చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్